కొండల మండలం ఏనుబాముల గ్రామంలో 2 సంవత్సరాల పాప అని నేల కొట్టిన ఉదాంతం కనిపిస్తుంది. అసలు చనిపోయిన పాపకు చంపిన వ్యక్తికి ఉన్న సంబంధం ఏదో మనం రూరల్ సిఐ గారు సురేందర్ రెడ్డి గారు మాట తెలుసుకుందాం. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు వచ్చే ఒక ఇష్యూ జరిగిందని తెలుస్తుంది సార్. అసలు చనిపోయిన పాప ఎవరు, అసలు చంపిన వ్యక్తి ఎవరు, వాళ్ళకు ఉన్న సంబంధం ఏంటి సార్? చనిపోయిన పాప 22 మంత్స్ ఉంటుంది. పాప పేరు మాన్వి. వాళ్ళ మదర్ వచ్చేసి రమ్య. రమ్యతోటి ఒక అరవింద్ అనే అబ్బాయి, అరవింద్ అనే ఆయనతోటి ఇల్లీగల్ ఇంటిమేసీ ఉంది. దాని ద్వారా వాళ్ళిద్దరు యాక్చువల్గా వాళ్ళది నిజామాబాద్కి వెళ్ళి 20 డేస్ బ్యాక్ ఇక్కడికి వచ్చారు. ఐలాపురం దగ్గర ఉన్నారు. ఐలాపురం దగ్గర ఉంటే మొన్న నైటు మనకు 11:30-12 ప్రాంతంలో ఇట్లా ఒక చిన్న పాప ఇట్లా అనుమానాస్పదంగా ఇట్లా ఇదే చనిపోయిందని చెప్తే ఇమీడియట్గా ఎస్ఐ అక్కడికి రష్ కావడం జరిగింది. ఆపాటికి అమ్మాయి చనిపోయింది. అమ్మాయిని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తే అమ్మాయికి దెబ్బలున్నాయి. అమ్మాయి చనిపోయినందుకు వాళ్ళ బంధువులకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఎవరైతే రమ్య అని ఉందో ఆ అమ్మాయి వాళ్ళ మేనత కంప్లైంట్ ద్వారా కేసు చేసినాం. ఇది మర్డర్ కేసు కింద కేసు నమోదు చేసినాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అంటే ఈ మర్డర్లో ఒక అతనికి ప్రమేయం ఉందా, తల్లికి కూడా ఏమైనా ప్రమేయం ఉన్నట్టు గుర్తించారా సార్? అది మేము ఇన్వెస్టిగేషన్లో ఇచ్చేసి చెప్తాం. అది చెప్పడానికి రాదు, ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము చెప్తాం. అంటే ఆమె ఇంతకుముందు ఉన్న భర్తతో ఏమైనా డైవర్ట్ తీసుకుందా సార్, లేకపోతే సహజీవనం చేస్తున్నారా ఇద్దరు బయటకు వచ్చి? అంటే చెప్పే వర్షన్ దాని ప్రకారం భర్త లక్ష్మణ అనేటైన ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. ఈమె ఇప్పుడున్న అబ్బాయితో నా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని వదిలేసిండు. అందుకని వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చినామని చెప్పి ఆమె చెప్తుంది. సొసైటీకి ఏం చెప్తున్నారు సార్, ఎందుకంటే ఇప్పుడు మన ఇలాంటి సంఘటన జరగకుండా పబ్లిక్ సొసైటీకి ఏం చెప్తున్నారు మీరు? యాక్చువల్గా కుటుంబ విలువలు అనేది అత్యంత ప్రాధాన్యమైనవి. కుటుంబం అనేది ఒకరికొకరు ఏమైనా మనస్పర్ధలు అటువంటివి ఉంటే ఒకరి విషయాలకు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఒకవేళ కుదరని పక్షంలో 2 ఫ్యామిలీస్ పిలుచుకొని వాళ్ళ అమ్మనైనా వీళ్ళ అమ్మనైనా పిలుచుకొని లేకుంటే దగ్గర బంధువులు పిలుచుకొని సమస్య ఏదైతే ఉన్నా దాన్ని పరిష్కరించుకొని సామరస్యంగా ఉంటే ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి, ఇటువంటివి జరగకుండా ఉంటాయి. ఇది నా సూచన. ప్రేమ వ్యవహారాలు అనేవి మనం చూస్తున్నాం, ఎందుకంటే కుటుంబాలు మొత్తం విచ్ఛిన్నమవుతున్నాయి ప్రేమ వ్యవహారం వల్ల. ఇవాళ ఐలపురం గ్రామంలో మాత్రం ఒక 22 నెలల పాపాన్ని చంపేయడం జరిగింది. ఎందుకంటే అది అంతకుముందే ఆమెకు పెళ్లి జరిగింది, భర్తతో పాటు దూరంగా ఉండడంతో అతను ప్రేమించారు, ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేసే క్రమంలో అమ్మాయి అడ్డొస్తుందనే ఉద్దేశంతో చిన్న పాపను చంపారని తెలుస్తుంది. ఇది ఏది ఏమప్పటికీ కూడా సిఐ గారు మాట్లాడిందంటే ఎవరైనా కూడా భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకొని పెద్దల సమక్షంలో చర్చించుకోవాలి. అలాంటప్పుడు ఏ సమస్య జటిలం కాదు, కాకపోతే ఇలాంటి సమస్యలు జటిలేదు.